రైట్, బిల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాము. నర్సరావుపేట వైసీపీలో అసమ్మతి సెగ నెలకొనింది. ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దని సొంత నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన చేశారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్లీజ్ సేవ్ నర్సరావుపేట అంటూ ప్లకార్డుల ప్రదర్శన నెలకొల్పారు. ఇక వైసీపీ పార్టీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు కార్యకర్తలు. జెండా భుజాన పెట్టి గ్రామ గ్రామం తిరిగినటువంటి వాళ్ళం ఖచ్చితంగా నరసరావుపేటని కాపాడండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ చెప్పండి, తన సొంత నియోజకవర్గ కార్యకర్తలే వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాగా, దీనిపైన గోపిరెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నారు? థ్యాంక్ యూ గురు. నర్సరావుపేట వైకాపాలో రచ్చకెక్కిన ఎమ్మెల్యే అక్కడ రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకి ఇవ్వద్దంటూ స్థానిక నేతలు అధిష్టానానికి ఆల్మేట్ ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకి మళ్ళీ అవకాశం ఇస్తే పార్టీకి గుడ్ బై చెప్తామని సీఎం జగన్ కి హెచ్చరిక చేసిన స్థానిక నేతలు. అయితే ఎమ్మెల్యేలు మార్పులు పై చేస్తుండటంతో నర్సరావుపేట రాజకీయ రస కందాయంలో పడింది. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు జగన్ తో అమితిమీ తెలుసుకునేందుకు వైకాపా నేతలు భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. గోపిరెడ్డి వద్దు, జగన్ ముద్దు ప్లే కార్డుతో బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకు భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది గురు. అయితే దీనిపైన సీఎం వరకు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది కదా, దీనిపైన అధిష్టానం ఏమని చెప్పుకోవస్తుంది? అధిష్టానం ఇంతవరకు ఏం చెప్పలేదు, ఎవరికి సీట్ ఇస్తానని ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు, అది వేచి చూడాల్సింది గురు. థ్యాంక్ యూ రాఘవ. జగన్ అన్న ఫాలోయర్స్ గా 13 సంవత్సరాలుగా నిరంతరం చాకిరీ చేసినటువంటి వాళ్ళం, జెండా భుజాన పెట్టి గ్రామ గ్రామం తిరిగినటువంటి వాళ్ళం. జగన్